నాకేమీ గుర్తు రావడం లేదు నాకేమీ గుర్తు రావడం లేదు అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది అయ్యమయంగా ఉంది అమృతకోన ఆ అమ్మవారిని అలాగే తీక్షణంగా చూడు నన్ను కాదని విసిరికొట్టి నన్ను ఉరికంబమెక్కించాలని ఆ తచ్చిన అమృతతో కలిసి నువ్వు ట్రై చేసినా నా స్టాంప్ గాండి మాత్రం భద్రంగా చూస్తూ బాగానే పెంచుతున్నావే నా పెళ్ళామా సారీ అండి ఫ్రెష్ బెండకాయలు మీకు అందిద్దాం అనుకుంటే చేయి తగిలింది మీ చేతి స్పర్శ తగిలితే నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళలా అనిపిస్తుంది ఎవరు మీరు నన్ను గాని గుర్తుపట్టేశావే నా తిక్క పిల్లమా ఆ ఛాన్సే లేదు మేడం నేను ఈ వీధికే కొత్త కాదు నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది నా సంగతి వదిలేసి ముందు మీరు కూరగాయలు తీసుకోండి ఇంకేం కావాలి బెండకాయలు చాలు అర కిలో ఇవ్వు బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు బాబు వాళ్ళ డాడీ ఏం చేస్తుంటారు చచ్చాడు నా గురించే నాతో చెప్పుతో కొట్టినట్టు ఎంత మాట అన్నావే నువ్వు ఆ బచ్చగాడు తప్ప ఇంట్లో ఎవరున్నారు ఎవరు పోయారన్న ఇన్ఫర్మేషన్ లేదు నా చేతిలో చావు తప్పించుకుని బతికి బట్ట కట్టి నన్నే చచ్చారంటవే వస్తా మళ్ళీ వస్తా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబడతా నిన్ను వదలను రేణుక వదలను కంపెనీకి సంబంధించిన ఫైల్స్ అకౌంట్స్ అప్డేట్స్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అసలు ఎవరి అమ్మాయి తన పేరేంటి తను ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇక్కడికి ఎలా వచ్చింది ఆ అమ్మాయి గురించి ఎవరిని అడగాలి భూషణం అంకుల్నా పర్సనల్ మేనేజర్నా కంపెనీ స్టాఫ్నా ఎవరిని అడగాలి నేను తొందరపడి అమ్మాయి గురించి ఎవరిని అడిగినా నేను తెలుసుకోవాల్సిన చాలా విషయాలు తెలుసుకోలేకపోతాను
కానీ నేను అమ్మాయి గురించి తెలుసుకోవాలి. ఎలా? సిఏ శర్వాణి, మీ మేడం అర్చనాని కలవాలి. మీ గురించి చెప్పారండి, రండి. కీర్తి, భూషణం, అర్చన. అసలు అమృత కేసుకి వీళ్ళకి సంబంధం ఏంటి? అమ్మాయి గారు, ఎవరో సిఐ శర్వాణి గారంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఓ, అపాయింట్మెంట్ ఇచ్చాను కదా, నువ్వు వెళ్ళి నిన్న వస్తాను. అలాగేనమ్మా.
తింటామనుకున్న అమృత. అంటే నా ప్లేస్ లో ఇంటికొచ్చిన అమ్మాయి పేరు అమృత అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అమృతను కాదు. జోక్ చేస్తున్నావు కదా అమృత, ఈ శర్వా నేను కావాలని ఆట పట్టిస్తున్నావు కదా, ఇదంతా జోకే కదా అమృత. నిజం చెప్పు అమృత, నీకోసం పిచ్చిదల్ల తిరగని చోటే లేదు అమృత. నిజం చెప్పు, నన్ను ఆట పట్టించడం లేదు కదా, నిజం చెప్పు. నువ్వే కదా, నువ్వే కదా మా అమృతవి. సారీ శర్వాణి గారు, నేను అమృతని కాదు, అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అర్చనను. నువ్వు మా అమృతవి కాదా, నువ్వు మా అమృతవి కాదా. అమృతవి కాదు, మా అమృత అయితే నన్ను ఇలా ఏడిపించదు. మీరు మా అమృత కాదు, మీరు మా అమృత కాదు. మీలాగే ఉంటుంది అర్చన గారు, వెళ్ళిపోయింది, మమ్మల్ని అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది. నీకోసం ఆలోచించని క్షణం అంటూ లేదు. ఎక్కడున్నావు అమృత, ఎక్కడున్నావు? సారీ మేడం, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. బాధ, దుఃఖం, ఆనందం అన్ని ఎమోషన్స్ ఒక్కసారిగా నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. సారీ శర్వాణి గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్, నా వల్లే మీరు అప్సెట్ అయ్యారు. రండి, ముందు కూర్చోండి, రండి. లక్ష్మి, వాటర్ తీసుకురా. అలాగే అమ్మగారు. ఇప్పుడెక్కడుంది? చనిపోయింది.
పోలీస్ రికార్డ్స్ లో మాత్రమే అమృత చనిపోయింది. కానీ నా దృష్టిలో అమృత ఎక్కడో బ్రతికే ఉంది. అమృత బ్రతికే ఉందన్న నిజాన్ని నీకు చెప్పలేకపోతున్నాను. ఐమ్ వెరీ సారీ శర్వాణి. నేనున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నాకు అమృత మాత్రమే హెల్ప్ చేయగలదు. మా అమృత ఎక్కడో లాక్ అయి ఉంటుంది, లేదంటే తను మమ్మల్ని వదిలేసి వెళ్ళదు అర్చనా గారు. మా అమృత ఎక్కడున్నా నేను తెలుసుకుంటాను. అమృత నా దగ్గరే లాక్ అయింది శర్వాణి. అమృత ఐమ్ సారీ, నీ వాళ్ళకి నిజం చెప్పలేకపోతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే ఎందుకు ఏడవాలనిపిస్తుంది అర్చన గారు. వెక్కి వెక్కి ఏడవాలనిపిస్తుంది అర్చన గారు. మీ మధ్య అంత అనుబంధం ఉందా? మాది ఆప్యాయతలతో కూడిన అనుబంధం అర్చన గారు. అమృత మా ఫ్రెండ్. మిమ్మల్ని నేను చూసిన విషయం మా రేణుకకి చెప్తే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా అర్చన గారు? రేణుక? రేణుక ఎవరు? సారీ అర్చన గారు, నేను అమృత రేణుక మేముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మేముగ్గురం కలిసి ఎన్నో కష్టాలని బాధలని కన్నీళ్ళని సవాల్ని కూడా ఎదుర్కొన్నాం అర్చన గారు. మా ముగ్గురి జీవితాల్లో ఏ రోజు సంతోషాలు ఆనందాలు పంచుకునే రోజులే లేవు అర్చన గారు. మా జీవితాలన్నీ కన్నీటి చుక్కలే అర్చన గారు. నాకు రేణుకకు మా అమృతే కొండంత ధైర్యం. ఇప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోయాం అర్చన గారు. మేము ఒంటరి వాళ్ళు అయిపోయాం. మీరెప్పటికీ ఒంటరి వాళ్ళు కాదు శర్వాణి గారు. మిమ్మల్ని చూస్తుంటే మీతో మాట్లాడుతుంటే మళ్ళీ మా అమృతతో మాట్లాడుతున్నట్టుంది. మా బాధను చూడలేక దేవుడే అమృత రూపంలో ఉన్న మిమ్మల్ని మాకు చూపించాడనిపిస్తుంది అర్చన గారు. మీ ఎమోషన్ని చూస్తుంటేనే మీ రిలేషన్ ఎలాంటిదో అర్థమవుతుంది. నన్ను చూస్తే మీ అమృతలానే ఉన్నానంటున్నారు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే మీరు నన్ను మీ అమృతనే అనుకోండి. మీరు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి ఇలా అంటున్నారు. అర్చన ఎప్పుడు అమృత కాలేదు అర్చన గారు. కన్నీళ్లు తుడిచే అమృత లాంటి ఫ్రెండ్, కష్టాలు ఓర్చుకునే తనలాంటి ఫ్రెండ్ మాకు మళ్ళీ మళ్ళీ దొరకదు అర్చన గారు, దొరకదు. మీలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకరు శర్వాణి గారు. మీలాంటి ఎమోషన్స్ నా కోసం కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే మళ్ళీ నన్ను చూడడానికి వస్తారా? నాతో మాట్లాడడానికి వస్తారా? తప్పకుండా వస్తాం అర్చన గారు. నిజంగా నేనే మిమ్మల్ని మళ్ళీ రావచ్చా అని అడగాలనుకున్నాను. మీరే రమ్మని పిలుస్తున్నారు, ఇది మా అదృష్టం అర్చన గారు. ఎందుకు మీతో మాట్లాడుతుంటే నా లైఫ్లో నేను మిస్ అయినవన్నీ దొరికాయన్న సంతృప్తి కలుగుతుంది. నాకెందుకు ఇలా అనిపిస్తుందో తెలియదు. అమృత చుట్టూ ఉన్న అనుబంధాలు నాకు కూడా ఉంటే ఎంతో బాగుందనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా టైం కూడా తెలియటం లేదు అర్చన గారు. అమృత మాకు లేదన్న బాధని మర్చిపోవడానికైనా వీలున్నప్పుడల్లా మీ దగ్గరికి వస్తాం అర్చన గారు. నేను చనిపోయేలోగా మీ అమృతతో నేను కంప్లీట్ చేయించుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి శర్వాణి గారు. అందుకే అమృత గురించి మీకు చెప్పకుండా దాస్తున్నందుకు నన్ను క్షమించండి.